భవిష్యత్ గురించి ఆలోచిస్తుంటే భయంగా ఉంది. నేను ఉన్నంతకాలం ఏదో విధంగా నెట్టుకొస్తాను. వాడు ఉన్నంతకాలం నేను బ్రతికుండలేనుగా. నువ్వేమనుకోనంటే నాదో మాట. ఏమిటి? పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందని మనకు శాస్త్రం ఉంది. అచ్చిబాబుకు పెళ్లి చేయొచ్చు కదా. మత్తుండి మాట్లాడుతున్నావా? వాడికి పెళ్లి ఏమిటి? తప్పేంటి? మా ఆడపడుచు వాళ్ళ ఊళ్ళో ఒక అతనికి మన అచ్చిబాబు కంటే ఎక్కువ పిచ్చి ఉండేదంట. పెళ్లి చేస్తే కాపురం చేసి మామూలు మనిషి ఇద్దరు పిల్లల్ని కూడా కన్నాడంట. నిజంగానా? నీతో అబద్ధం ఎందుకు చెప్తాను? పైగా మన అచ్చిబాబేమి పుట్టుకతోనే పిచ్చివాడు కాదుగా. 10 ఏళ్ల వరకు బంగారంలా ఉన్నాడు. పిల్లలతో ఆడుతూ తలకి దెబ్బ తగలటం వల్ల అలా అయ్యాడే కాని పెళ్లి చేస్తే తప్పకుండా మామూలు మనిషి అవుతాడు. మీ నోటు వాక్కు పాలించి వాడు మామూలు మనిషి అయితే నాకింకేం అక్కర్లేదు. కాని చూస్తూ చూస్తూ వాణ్ణి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? కట్నాలు ఇచ్చుకోలేక కన్నె పిల్లలుగానే మిగిలిపోతున్న పేదింటి అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్లలో ఒక మంచి అమ్మాయిని చూద్దాం. వాడి తలరాత మార్చే అమ్మాయి ఎక్కడుందో. నువ్వా? మగాడు నేను పెద్ద కబుర్లు చెప్పావు. ఆడపిల్ల భయపెడితే హడలు పోతావా? నన్ను భయపెట్టింది ఆడపిల్ల. అంటే నేను ఆడపిల్లని కాదా? ముందా బ్యాగ్ తీ. ఏముందా బ్యాగ్ లో? మన భవిష్యత్తు సర్టిఫికెట్స్. ఓ సారీ సారీ. అవును, ఉద్యోగం కోసం రాజమండ్రి వెళ్ళావు కదా, ఏమైంది? నా దురదృష్టం నాకంటే ముందే పరిగెడుతుంది. నేను వెళ్లేసరికి ఎవరో జాయిన్ అయిపోయింది. ఇప్పుడేంటి? నీకు అర్జెంట్ గా పని కావాలి అంతే కదా. నువ్వు ఇస్తావా? ఇస్తా. గంట సేపెటూ కదలకుండా నా చేతుల్లో ప్రేమ ఖైదీ వైపు జీతంగా నీకు 2 ముద్దులు ఇస్తా. మరి బోనస్లు ప్రమోషన్ల మాటేమిటి? అవి ఉన్నాయి. 7 ఏళ్ల తర్వాత భర్తగా పర్మనెంట్ చేసి 2 ఏళ్లలో తండ్రిగా ప్రమోట్ చేస్తా. నో రిటైర్మెంట్. థ్యాంక్ యూ. అయితే మీ ఉద్యోగంలో నేను వెంటనే జాయిన్ అయిపోతాను. ఆకలిస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా. ఎక్కడికి ఊపుకుండా వెళ్ళిపోతున్నావు? ఆల్రెడీ వెయిటింగ్ ఇక్కడ, వెళ్ళి క్యూలో నిలబడు. అలాగే. పనకుండా పుడకల్లాగా ఈ వాయింపు కళ్ళెవరు? మేం బయట మ్యూజిక్ వాయిస్తుంటే లోపల రికార్డింగ్ జరుగుతుందని అర్థం. వాయించకుండా కూర్చుంటే లోపల ఫ్రీ అని సిగ్నల్. నోరు ముయ్యండి. అదేం కాదు, నాకు సంగీతం అంటే ప్రాణం. ఖాళీగా ఉన్నప్పుడు నేర్చుకుందామని. మళ్ళీ ఎప్పుడు రమ్మంటావు? ఇప్పుడు చెరుకు తోట కొట్టగానే వచ్చేసావు కదా, ఈసారి అరటి తోట కొట్టగానే వచ్చి. అలాగే. బాయ్ బాయ్. హాయ్ మల్లీశ్వరి. హాయ్. ఏంటా జోరు? వెయిటింగ్ లిస్ట్ లో నెక్స్ట్ నేనే కదా. నీరసంగా ఉంది, రెస్ట్ తీసుకోవాలి. రేపురా. అబ్బాబా, అలానకే బాబు. నీ కోసం 18 కిలోమీటర్ల దూరం నుంచి సైకిల్ తొక్కుంటూ మరీ వచ్చాను. నీకు కావాలంటే మన సూర్యగడ హోటల్ గారి నుంచి బూస్ట్ అట్టుకొచ్చి ఇచ్చేతనే. బూస్ట్ వద్దు, ఆర్లిక్స్ అదల్లా. ముందు ఎవడొచ్చాడన్నది కాదు ముఖ్యం, ఎవడు లోపలికి వెళ్ళాడు అన్నది ముఖ్యం. హాయ్, కమ్ ఆన్ డార్లింగ్. సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం, నిన్నే. అదేంటి మళ్ళీ ఆడు పిలుతున్నావు? ఆడంటే నాకు చాలా ఇష్టం. నిన్నే సుబ్రహ్మణ్యం. ఆడు పిలుతుంది, పలకవా. పలికితే రమ్మంటది. రమ్మంటే ఎల్లు. ఎక్కడికి? ఏజ్ దగ్గరగా. అది చాలా బ్యాడ్ లేడీ, వెళ్ళకూడదు. ఏంటమ్మా బెట్టు, పిలుస్తుంటే రావే. నేను రాను. పోనీ, నేనే వస్తాను. వద్దు. ప్యాంట్ వచ్చి ఇస్త్రీ పెట్టి మీద పడ్డా, ఇస్త్రీ పెట్టి వచ్చి ప్యాంట్ మీద పడ్డా. ప్యాంట్ గా బొక్క. పదరా, మన ప్యాంట్ సింపిస్ లో ఉంది. ఇదిగోండి మొత్తం 200 బస్తాలు. రాత్రి ప్యాక్ ఏ మందికి డబ్బులు ఎదుకోకర్లేదు. గాత కింద పంది కొక్కులా కూర్చున్న కొమ్మనే కొరుక్కు తిని అసాంఘిక శక్తులు చెలరేగిపోతున్నాయి. ఏదో ఒక రోజున మీ పాపం బద్దలవుతుంది. అని తల బద్దలవుతుంది. నీ క్రైమ్ న్యూస్ ఆపకపోతే ఆడిది ఎందుకు గాని? అక్కడికే బార్కే ఉండు. అక్కెట్టారావు గడు ఓ కొత్త అన్నాడు. ఆడొచ్చాడు, వెళ్ళిపోయాడు. అదేంటి ఆ ఊహ? నేను ఎప్పుడో రామారావుగడికి అమ్మేశాను. నువ్వు నాకంటే ఫాస్ట్ గా ఉన్నావు. లేకపోతే నిన్ను తట్టుకోవడం కష్టం కదా. ఏదో ఒక రోజున మీరిద్దరు కలిసి
ఈ మిల్ల అమ్మేస్తారు ఫ్యూచర్ కరెక్ట్ గా చెప్పావు కాకపోతే దానికి ఇంకా టైం ఉంది మా అక్క పోవాలి మరి ఆవిడికి నిండు నూరేళ్ళు అంత తొందరగా పోరు అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావమ్మా మాటల్లో వచ్చారు కాబట్టమ్మా कट्टिंचिन मिल्लो ओसारी चूडालनिपिंचि उद्योगय्य कष्ट चद उद्योग खाली मावय की बरू काकूदनी चाल मंच पे बाबू कष्ट गुण उंटे ये रोजना पैको चूल पेड़े निजंगा कुर्रा मेकोवाल చంకల స్ప్రేలు కొట్టుకొని చేతుల సెల్లలు పట్టుకొని పరాయి వాళ్ళ మీద పడి పందికొక్కులా మేస్తుంటారు అనేకు మల్లే అన్నయ్య అమ్మా పాప కుర్రాడికి ఇలాంటి బరువు పనులు చెప్పకుండా రాతకొత పనులు చెప్పన్నయ్య అలాగేనమ్మా ఏవయ్య హెడ్ మాస్టర్ గారి ఇంటికి తాళం వేసింది ఏంటి ఇంట్లో ఎవరు లేనప్పుడు తాళం వేయకపోతే తలుపులు బార్లా తెరిచి పెడతారా ఎక్కడికి వెళ్ళారు హాస్పిటల్ కి చెలాంది డాక్టర్ వాళ్ళు సన్నీ క్లోజ్ అయిపోయాయి 4-5 రోజుల్లో బైపాస్ చేయకపోతే ప్రాణానికి ప్రమాదం ఎంత అవుతుంది డాక్టర్ 2 లక్షల వరకు అవుతుంది మీరు అమౌంట్ అరేంజ్ చేస్తే వెంటనే ఆపరేషన్ చేస్తాం